నల్గొండ జిల్లా నాంపల్లి మండలం తుంగపాడులో దారుణం చోటు చేసుకుంది. మహేందర్ రెడ్డి అనే ఆటో డ్రైవర్ను ఆటోలోనే నరికి చంపారు దుండగులు. కాగా రోడ్డుపై ఉన్న ఆటోను మృతదేహంతో సహా రోడ్డు దిగువకు తోసేసి దుండగులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే మృతి చెందిన వ్యక్తి మర్రిగూడెం మండలం శివన్నగూడెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకటరెడ్డి చెప్పండి, ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? నల్గొండ జిల్లా నాంపల్లి మండలం చిన్నపాడు వద్ద ఈ రోజు తెల్లవారుజామున 6 గంటల సమయంలో దారుణం జరిగింది. మహేందర్ రెడ్డి అనే ఒక ఆటో డ్రైవర్ ని అతి కిరాతంగా గొంతు కోసి ఆటోలోనే చంపి ఆటోతో సహా పక్కన లోయలో ఆటోను తోసేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే వెంకటరెడ్డి చెప్పండి, హత్య చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు? మర్రిగూడ మండలం శివన్నగూడెంకు సంబంధించిన మహేందర్ రెడ్డి అనే వ్యక్తి గత 10 సంవత్సరాల నుంచి ఆటో తోలుకుంటూ ఉన్నాడు. ఇతనికి శత్రువులు అంటూ ఊర్లో ఎవరు లేరు. కానీ అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తూ ఆక్రమంలో విచారణ చేపట్టారు. అనుమానితులు ఇప్పటికే ఇద్దరు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించి విచారిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి ఆ దర్యాప్తు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. మర్రిగూడెం మండలంలో శివన్నగూడెంలో ఇప్పటికే పాత కక్షల నేపథ్యంలో 8 హత్యలు కూడా గత 4 నెలల్లో జరిగిన పరిస్థితి ఉంది. ఇది పాత కక్షల నేపథ్యంలో జరిగిందా లేదా అక్రమ సంబంధం నేపథ్యంలో జరిగిందా అనే విషయం పోలీసుల విచారణలో తెలియడించాల్సి ఉన్నది. ఇదే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే వెంకటరెడ్డి, హత్యకు పాల్పడిన దుండగులు మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది హత్యకు పాల్పడ్డారంటారు? శివన్నగూడెంలో భూ నేపథ్యంలో కూడా ఇంతకుముందు గతంలో హత్యలు జరిగింది. ఈ కోణంలో విచారణ చేపడుతున్న పోలీసులు ఒక ఇద్దరిని మాత్రం ఇప్పటికీ అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని అతి దారుణంగా గొంతుపై చంపడంతో పాత కక్షలు ఉన్నాయా లేకపోతే అక్రమ సంబంధం నేపథ్యం అనే కోణంలో ఈ 2 కోణాల్లో మాత్రం విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అయితే నిందితులు అంటే తాము ఎవరు తెలియలేదు. అనుమానితులు మాత్రమే విచారణ తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే దీనిపై పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు గతంలో కూడా శివన్నగూడెంలో జరిగిన హత్యలకు సంబంధించి పలువురికి కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయినా సరే ఆ ఊర్లో ఉన్న పరిస్థితులు అయితే మారలేదు. అక్రమ సంబంధం నేపథ్యంలో అనే కోణంలో కూడా పోలీసులు గట్టిగా నమ్ముతూ ఈ కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఆటో డ్రైవర్ గత కొంతకాలం నుంచి కూడా ఆ పండా సమీపంలో ఉన్న ఒక మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నారని పలువురు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అత్త జరిగి ఉంటున్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఏదైనా పోలీసుల విచారణ వెళ్ళబోతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. For more updates, please subscribe 99TV Telugu.